हाय फ्रेंड्स, वेलकम टू बीबी सेवन अपडेट्स। ना पेर ज्ञानेश्वर। 6th वीक ओटिंग पोल्स क्लोज्ड। एवर ओटिंग एला उंदी? बिग टेस्ट इव्वबोतुंदी कानी तुदि तीर्पु इदे। सीक्रेटरी उंदा? ఒకవేళ ఉంటే ఎవరు వెళ్తారు? ఎన్ని వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడవచ్చు చూడండి। జస్ట్ 5 మినిట్స్ వీడియో, మీకు ఫుల్ క్లారిటీ రాబోతుంది। ఈరోజు శనివారము, ఎవరు హెల్మెట్ కాబోతున్నారు, ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, అసలు ఎవరు హెల్మెషన్ కారణాలు ఏంది, ఎందుకు హెల్మెట్ చేయాల్సి వచ్చింది, ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉంటే ఎవరిని పంపించగలుగుతారు, ఇవన్నీ వివరాలు మీకు తెలుస్తాయి। ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వారం నామినేషన్లో ఉన్నవారు తీసుకుంటే, ఒకసారి తీసుకుంటే ఆటగాళ్ళ టీం నుంచి 4 మెంబర్స్, పోటుగాళ్ళ టీం నుంచి 3 మెంబర్స్ ఉన్నారు। ఆటగాళ్ళ టీం నుంచి యావారు, శోభా శెట్టి, టేస్టీ చేజ, అమర్దీప్, పోటుగాళ్ళ టీం నుంచి అశ్విని శ్రీ, అలాగే నయని పావని, పూజామూర్తి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు। వాళ్ళు నలుగురు, టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు। సో డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారంటే, వీళ్ళ 7 మెంబర్స్లో అశ్విని శ్రీ, పూజామూర్తి, శోభా శెట్టి, నయని పావని, ఈ టోటల్గా 4 చాలా డేంజర్ జోన్లో ఉన్నారు। వీళ్ళలో మొన్న లాస్ట్ వీక్ పోటుగాళ్ళని లోపలికి వచ్చినటువంటి 5 మెంబర్స్లో 3 ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు। వాళ్ళు ఎవరంటే, పూజామూర్తి మొన్ననే వచ్చింది, నయని పావని మొన్ననే వచ్చింది, వీళ్ళందరూ వచ్చి ఓన్లీ 1 వీక్ అవుతుంది। సో వీళ్ళు నామినేషన్ రావడం అనేది వీళ్ళ యొక్క మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు గేమ్ వచ్చి ఆడిందే 1 వీక్. 1 వీక్లో వీళ్ళని వీళ్ళు ఏమి ప్రూవ్ చేసుకోలేకపోయారు। సో మొత్తానికి నామినేషన్లు, ఈరోజు ఎలిమినేషన్లు, ఎవరెవరు ఉండబోతున్నారు, బిగ్ బాస్ ఏమైనా టెస్ట్ ఇస్తాడా అంటే, బిగ్ బాస్ ఈ వారం టెస్ట్ ఇస్తామని అనుకుంటున్నాడు। ఏటిస్ట్ అంటే, ఈ వారము ఎలిమినేషన్ పెడదామా, ఎలిమినేషన్ పెట్టొద్దా, ఒకవేళ పెడితే లేడీ కంటెస్టెంట్ వెళ్ళిపోతే వరుసగా 6 మంది కంటెస్టెంట్లు అవుతారు కదా, వరుసగా 6 మంది కంటెస్టెంట్ ఎలా అంటే, ఆల్రెడీ ఇప్పటికీ 5 మెంబర్స్ కంటెస్టెంట్లు బయటికి వెళ్ళిపోయారు। వాళ్ళు ఎవరంటే, కిరణ్ కానీ, ధమని కానీ, శకిల గారు కానీ, రతిక రోజ్ కానీ, శుభశ్రీ కానీ, టోటల్గా 5 మెంబర్స్ వెళ్ళారు। ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కూడా ఒక లేడీ కంటెస్టెంట్ వెళ్తే టోటల్గా 6 మెంబర్ కంటెస్టెంట్లు అవుతారు। బిగ్ బాస్ ఈ వారము ఎలిమినేషన్ పెట్టి ఒక సీక్రెట్ రూమ్ పెడదామని కూడా ప్లాన్ చేస్తున్నాడు। అది ఎందుకు సీక్రెట్ రూమ్ అంటే, లాస్ట్ వీక్ సీక్రెట్ రూమ్ ఆల్రెడీ తేజ లాంటి కంటెస్టెంట్లు మొత్తం కనిపెట్టారు, ఈ వారము కూడా సీక్రెట్ రూమ్ అంటే ఎవరు 100% ఎక్స్పెక్ట్ చేయరు। సో సీక్రెట్ రూమ్లో పెడదామా, అమర్దీప్ని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెడదామా, లేకపోతే యావర్ని పెడదామా, తేజాని పెడదామా అని చెప్పి ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారము। సో ఇప్పటికిప్పుడు ఎలిమినేషన్ చేయాల్సి వస్తే, 100% ఎలిమినేట్ చేయాలంటే ఫీమేల్ కంటెస్ట్లో ఉన్నటువంటి 4 ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నటువంటి 4 పూజామూర్తి, నయని పావని, శోభాశెట్టి, అశ్విని శ్రీ, 4 ఇద్దరు ఇంకా డేంజర్ జోన్లో, వారు ఎవరు అంటే శోభాశెట్టి, నయని పావని, వీళ్ళిద్దరు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు। వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ చేయాలంటే బిగ్ బాస్ 100% నయని పావని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నయని పావనికి ఈ వారం ఎక్కువ కంటెంట్ వచ్చిన ఛాన్స్ కూడా ఏం లేదు, బట్ ఎవరితో లవ్ ట్రాక్ ట్రై చేసింది బట్ అది వర్కౌట్ కాలేదు। అలాగే టేస్టీ తేజ, శోభాశెట్టి ఉంటే శోభాశెట్టి టేస్టీ తేజకు ఏదైనా ట్రాక్ నడిపించని, అలాగే కొంచెం కామెడీ క్రియేట్ చేయొచ్చని, ఎందుకంటే లాస్ట్ వీక్ తన టీషర్ట్ ఇచ్చి అలాగే పడుకునే టాస్క్ ఇచ్చి, అలాంటి టాస్క్లు ఇచ్చి శోభాశెట్టిని, తేజ, వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఫన్నింగ్ ఏర్పాటు చేయలేదు బిగ్ బాస్ ప్లాన్ చేస్తుండు। బట్ అలాగే నయని పావని కూడా రెమ్యునేషన్ ఎక్కువ ఉంది సో అవన్నీ అన్ని విధాలుగా ఆలోచన చేసి బిగ్ బాస్ నయని ఒకవేళ ఎలిమినేషన్ చేయాల్సి వస్తే మనకు 100% నయని పావన్ని ఎలిమినేషన్ ఛాన్స్ ఉందని చెప్పి మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారము। సో బిగ్ బాస్ ఇది ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఎలిమినేషన్ పెట్టవచ్చు, ఎలిమినేషన్ పెట్టకపోవచ్చు, సీక్రెట్ రూమ్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, అలాగే నయని పావని, శోభాశెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు, బట్ మనకు వచ్చిన స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 100% నయని పావని ఎలిమినేషన్ కాబోతుందని చెప్పి మనకు వచ్చినట్టు లేటెస్ట్ సమాచారం। సో ఇప్పటి వరకు ఉన్నట్టు ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత ఎవరు ఓటింగ్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాము। ప్రిన్స్ యావారు 34% అమర్దీప్ 20%, టేసీ చేజా 13%, అశ్విని 10%, నయని పావని 7.5, పూజామూర్తి 6.39, శోభాశెట్టి 6.13. ఇక్కడ నయని పావని, పూజామూర్తి, శోభాశెట్టి చాలా దగ్గర ఓటింగ్లో ఉన్నారు, ఎందుకంటే వీళ్ళ 0.5% మాత్రం డిఫరెన్స్ ఉంది వీళ్ళ ముగ్గురిలో మిస్ కాల్స్ కూడా అన్నీ చూసుకుంటే చాలా తక్కువ లిస్టులో వెళ్ళిందంటే మన నయని పావని వచ్చిందని చెప్పి లేటెస్ట్ సమాచారం। సో అందుకోసమే 100% నయని పావని వెళ్ళబోతుంది। సో నయని పావని నిన్న గేమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు, అలాగే నిన్న యావర్ క్యాప్టెన్ కావడానికి కారణం, ముఖ్య కారణం నయని పావని, ఎందుకంటే నయని పావని పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చి బెల్లును పలగొట్టే టాస్క్లో యావర్కి ఇవ్వడం జరిగింది। సో యావర్ ఆ విధంగా క్యాప్టెన్ అయ్యాడు। సో నయని పావని ఏమని చెప్పవచ్చు అంటే, వచ్చింది క్యాప్టెన్ చేసింది వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు। సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను, ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్। ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను। సో బిగ్ బాస్ సెవెన్కి సంబంధించినటువంటి ఏదైనా డౌట్లు ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు కింద కామెంట్ పెట్టండి। అలాగే మీకు నచ్చిన వాళ్ళు ఎవరున్నారు, మీకు నచ్చిన వాళ్ళ కంటెస్టెంట్లు ఎవరున్నారు, ఎవరు టాప్ 5 అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు,
వాళ్ళ నేమ్ కూడా కింద పెట్టండి. అలాగే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ కి ఉంటుంది. జై హింద్.